శ్రీనివాస కళ్యాణం సినిమాపై దిల్ రాజు యమ కాన్ఫిడెంట్ గా ఉన్నాడు. శతమానం భవతి తర్వాత తన బ్యానర్ నుండి వస్తున్న సినిమాపై ఇంత గన్ షాట్ గా దిల్ రాజు మాట్లాడడం ఇదేనంటున్నారు. ఈ చిత్రాన్ని 9 ఆగస్టున విడుదల చేయాలని దిల్ రాజు నిర్ణయించుకున్నాడు. దసరాకి ముందు ఇదే బెస్ట్ డేట్ అనేది ట్రేడ్ మాట. గత ఏడాది ఇలాంటి డేట్ వచ్చినప్పుడు 3 సినిమాలు పోటీ పడ్డాయి. నేనే రాజు, నేనే మంత్రి, జయ జానకి నాయక లైవ్ చిత్రాల మధ్య జరిగిన పోటీలో మొదటిదానికే విజయం దక్కింది. ఈసారి కూడా 9 ఆగస్టు డేట్ ఆకర్షణీయంగా ఉందని పలువురు నిర్మాతలు దానిపై కన్నేస్తున్నారు. అయితే ఎన్ని సినిమాలు వచ్చినా కానీ శ్రీనివాస కళ్యాణం ముహూర్తం మారదని దిల్ రాజు ముందే డేట్ అనౌన్స్ చేశాడు. తనకి తెలిసిన వారితో కూడా ఎన్ని సినిమాలు వచ్చినా ఇది బ్లాక్ బాస్టర్ గ్యారంటీ అని చెప్తున్నాడట. ఎవరు పోటీ వచ్చినా పర్వాలేదని దిల్ రాజు వ్యక్తం చేస్తున్న కాన్ఫిడెన్స్ చూసి కొన్ని సినిమాలని వాయిదా వేసుకున్నారని కూడా అంటున్నారు. బొమ్మరిల్లు డేట్ అని తన బ్యానర్ లో ఇంకో బొమ్మరిల్లు రేంజ్ సినిమా ఇదని దిల్ రాజు వ్యక్తం చేస్తున్న కాన్ఫిడెన్స్ కి తగ్గట్టు ఇది హిట్ అయితే మాత్రం నితిన్ పంట పండినట్టే. ఈ వీడియోని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.